రైతుల ఆర్థిక అభివృద్ధికి ప్రాథమిక సహకార సంఘాలు అనేక రకాలుగా ఉపయోగపడుతున్నాయని చింతలపూడి ఎమ్మెల్యే ఎలిజా అన్నారు. చింతలపూడి మండలం పోతునూరు గ్రామంలో ప్రాథమిక సహకార సంఘం చైర్మన్గా నియమితులైన శ్రీనివాసరావు ప్రమాణ స్వీకార ఉత్సవంలో ఎమ్మెల్యే ఎలిజా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా చైర్మన్గా ఎన్నికైన శ్రీనివాసరావుకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా చింతలపూడి ఎమ్మెల్యే ఎలిజా మాట్లాడుతూ రైతులు ఆర్థికంగా ఎదగడానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షురాలు జగ్గవరపు జానకిరెడ్డి, చింతలపూడి వైఎస్ఆర్ సిపి నాయకులు రాజేష్ నాయుడు, కార్యకర్తలు పాల్గొన్నారు. చాలా మంది మరి వారి అసువులు బాసినటువంటి పరిస్థితిని గమనించి మరి ఇప్పట్లో ఈ సహకార సంఘాలకి మరి ఎన్నికలు జరపడం మంచిది కాదు అని భావించి మరలా త్రిసభ్య కమిటీని పెట్టాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించి త్రిసభ్య కమిటీకి లోన్ ఇవ్వచ్చు. అది కూడా మీరు గతంలో తక్కువ తీసుకున్నా కూడా దాన్ని కూడా పెంచి ఇవ్వడానికి కూడా అవకాశం ఉంది. ఇప్పుడు అవన్నీ కూడా మీరు సద్వినియోగం చేసుకుని మన సహకార సంఘాన్ని బాగా బలోపేతం చేసి మన కమర్షియల్ బ్యాంకులకు వెళ్ళకుండా మన సహకార సంఘానికి మన రైతులందరూ కూడా సహకార సంఘంలోనే లోన్ తీసుకోవాలి. దీంట్లో రెండు రాయితీలు ఉంటాయి, వేరే కమర్షియల్ బ్యాంకులో మీకు ఎన్ని రాయితీలు రావు. అందుకని మీరందరూ దాన్ని గుర్తెరిగి మన సహకార సంఘంలోనే లోన్. అందరికీ నమస్కారం. ఈరోజు పోతునూరు సహకార సంఘ చైర్పర్సన్గా నన్ను ఎన్నిక చేసిన ఎమ్మెల్యే గారికి ముందుగా అభినందనలు తెలియజేసుకుంటూ అలాగే మన గౌరవ సీఎం గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నా మీద ఈ నమ్మకం ఉంచి ఈ యొక్క చైర్పర్సన్ నాకు ఇచ్చినందుకు ఎమ్మెల్యే గారికి మరి ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఏ ఉద్దేశంతో అయితే ఈ చైర్పర్సన్ నాకు ఇచ్చారో దాన్ని నేను పూర్తి విశ్వాసంతో ప్రజల మన రైతు సోదరులందరికీ కూడా అందుబాటులో ఉంటూ ఈ సహకార సంఘం ద్వారా ఏ అయితే లబ్ధులు ఉన్నాయో ఆ లబ్ధులన్నీ కూడా రైతు సోదరులకు తెలియజేసుకుంటూ మన కమర్షియల్ బ్యాంక్కి సహకార సంఘానికి ఉన్న వ్యత్యాసాన్ని రైతులకి తెలియజేస్తూ సహకార సంఘంలో మన ఈ సొసైటీలో కమర్షియల్ బ్యాంకుల కన్నా ఇంట్రెస్ట్ తక్కువ ఉంటుంది. గవర్నమెంట్ ఎప్పుడన్నా రాయితీలు ఇస్తే ఎక్కువ సహకార సంఘానికి ఇస్తే తప్ప నుంచి ప్రైవేట్ బ్యాంకులకి మన కమర్షియల్ బ్యాంకులకు ఉండవు. అది దాన్ని గమనించి రైతు సోదరులందరినీ కూడా మోటివేట్ చేసి కమర్షియల్ బ్యాంక్ నుంచి సహకార సంఘానికి డైవర్ట్ చేసి రైతు సోదరులందరినీ కూడా ఈ యొక్క సహకార సంఘం అభివృద్ధికి తోడ్పడాలని రైతు సోదరుని వేడుకుంటూ అలాగే తెలియజేసి రైతు సోదరులకి ఈ విషయాన్ని తెలియజేసి ఈ యొక్క సహకార సంఘం అభివృద్ధికి నా వంతు నన్ను ఏ ఆశయంతో అయితే ఎమ్మెల్యే గారు నాకు ఈ పదవిని అప్పచెప్పారో ఆ ఆశయానికి పూర్తిగా బద్దున్నాయి, దానికి న్యాయం చేస్తానని చెప్పి ఈ పత్రికాముఖంగా నేను తెలియజేసుకుంటూ మరొకసారి అందరికీ కూడా మన రైతు సోదరులకి ఎమ్మెల్యే గారికి అందరికీ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతాభినందనాలు తెలియజేసుకుంటూ మన మీడియా సోదరులకు కూడా అభినందనలు తెలియజేస్తాను.